ఉన్నత న్యాయస్థానాల్లో సామాజికంగా వెనుకబడిన దళితులు మైనారిటీలు వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం దక్కాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రామన గారు నిన్న న్యాయమూర్తుల సమావేశంలో మాట్లాడడం అది స్వాగతించాల్సిన విషయం యావత్ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మహిళలు ఆ స్టేట్మెంట్ను పూర్తిగా స్వాగతించి వారికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు ఓన్లీ ఉన్నత కులాలకే పరిమితం కావడం వలన అది నాణ్యమైన ప్రజాసామికబద్ధమైన తీర్పులు పేద వర్గాలకు అందడం లేదనేది ఒక అక్కడ ఆరోపణ ఉంది ఆ ఆరోపణను నిజము కాదని చెప్పేసి నిరూపించడానికి ప్రధాన న్యాయమూర్తి కంకణం కట్టుకోవడం అది హర్షణీయం ముఖ్యంగా వారు యూపీఎస్సీ ఎలాగైతే యువకులని రిజర్వేషన్లు పాటిస్తూ పరీక్షల ద్వారా మెరిట్ ద్వారా ఎట్లయితే ఐఏఎస్ ఐపీఎస్లను తీసుకుంటుందో అలాగే ఐజీఎస్ ఇండియన్ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసేసి దాని ద్వారా పరీక్షలు పెట్టి ప్రతిభావంతులకి ముఖ్యంగా యువకులకి అవకాశం వచ్చే విధంగా న్యాయమూర్తి గారు కృషి చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా మౌలిక వసతుల కోసం న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కోసం వారేదైతే ప్రతిపాదన చేశారో అది కూడా చాలా స్వాగతించాల్సిన అవసరం ఉంది ఇలా మౌలిక వసతులు లేకపోవడం వల్ల కూడా అనేక న్యాయస్థానాలు అటెండర్ కూడా లేని చిన్న జిల్లా కోర్టులు లేదా మున్సిపల్ కోర్టులు ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఒక న్యాయ ప్రధాన న్యాయమూర్తికి ఇవాళ న్యాయం పట్ల ముఖ్యంగా రాజ్యాంగం ఏదైతే బోధించిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పట్ల చిత్తశుద్ధి కలగడం వాటిని అమలు చేయాలని న్యాయమూర్తులకు సందేశాన్ని ఇవ్వడం అనేది అది ఒక రెవల్యూషనరీ న్యాయ వ్యవస్థలకు గొప్ప విప్లవాత్మకమైన సందేశంగా మనం భావించాలి దాన్ని అమలు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి గారిని ఒక న్యాయశాఖాధిపతి ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాఖాధిపతిగా విశ్వవిద్యాలయ న్యాయశాఖాధిపతిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి